Hi, welcome to Business Weekend. ఏడాది అంతర్జాతీయ మార్కెట్లోనూ పెద్ద సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చి భారీగా నిధులను సమీకరించాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ఐపీఓల సందడి నెలకొంది. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీలు పెద్ద సంఖ్యలో నిధులను సమీకరించాయి. ఏడాది చివరి నాటికి ఐపీఓ మార్కెట్ పలు రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కన్సల్టెన్సీ సంస్థ ఈవై తాజా నివేదికను విడుదల చేసింది. మార్కెట్ లో ఫుల్ జోష్ లో ఉండటంతో ఏడాది ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఇదే ట్రెండ్ అంతర్జాతీయ మార్కెట్లోనూ కొనసాగింది. ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లో పలు రికార్డులు నమోదయ్యాయి. 2007 సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత ఐపీఓ మార్కెట్లు ఏడాది ఇదే త్రైమాసికంలో 18% అధికంగా పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో 547 కంపెనీలు ఐపీఓకి రాగా సుమారు 8 లక్షల కోట్ల నిధులను ఆయా కంపెనీలు సమీకరించాయి. ఇక ఏడాది తొలి 9 నెలల్లో రికార్డు స్థాయిలో 1635 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. ఆయా కంపెనీలన్నీ కలిపి ఇప్పటి వరకు 24.80 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాది తొలి 9 నెలల్లో 750 కంపెనీలు ఐపీఓకు రాగా ఆయా కంపెనీలు 9.25 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. గత ఏడాదితో పోలిస్తే 35% వృద్ధి నమోదైంది. ఇందులో 154 టెక్నాలజీ కంపెనీలు ఐపీఓకు వచ్చి 4వ వంతుకు పైగా నిధులను సమీకరించాయని ఈఎండ్వై నివేదికలో వెల్లడైంది. ఇక మన దేశం విషయానికొస్తే దాదాపు 75 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు 72 వేల కోట్ల నిధులను సేకరించాయి. ఒక ఏడాదిలో 9 నెలల్లో ఈ స్థాయిలో నిధులను సేకరించడం గత 2 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. నిధులను సమీకరించిన కంపెనీల్లో 15 పారిశ్రామిక ఉత్పత్తుల సంస్థలు కాగా 11 సంస్థలు వినియోగ ఉత్పత్తుల విభాగంలోనివి కావడం విశేషం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మొత్తం ఐపీఓలతో పోలిస్తే నిధుల పరంగా మన దేశంలో ఈ వాటా 3% ఉంది. 2017 డిసెంబర్ తర్వాత ఒక త్రైమాసికంలో అత్యధికంగా నిధుల సమీకరణ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలోనే జరిగిందని ఈఎండ్వై తన నివేదికలో వెల్లడించింది. సోలార్ రంగంలో సత్తా చాటేందుకు రిలయన్స్ మరో డేరింగ్ స్టెప్ వేసింది. ఇప్పటికే వరుస టేక్ ఓవర్లతో జోరు మీదున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో పెద్ద 2 కంపెనీలను కైవసం చేసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజా టేక్ ఓవర్స్ తో అంతర్జాతీయ సోలార్ సెల్స్ అలాగే మాడ్యూల్స్ రంగంలోనూ సత్తా చాటనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ ఆర్ఎన్ఈఎస్ఎల్ మరో 2 అతిపెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంది. నార్వేకు చెందిన సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ ను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఆర్ఈసీ సోలార్ లో 100% వాటాను 5,800 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. చైనా ప్రభుత్వ నిర్వహణలోని చైనా నేషనల్ బ్లూ స్టార్ గ్రూప్ నుంచి ఆర్ఈసీ సోలార్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. ఇక షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నకు చెందిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్ లో 40% వాటాను కూడా ఆర్ఐఎల్ కొనుగోలు చేసింది. దీనికోసం 2,845 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ ప్రకటించింది. ప్రైమరీ పెట్టుబడులు, సెకండరీ కొనుగోలు, ఓపెన్ ఆఫర్ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. స్టెర్లింగ్ అండ్ విల్సన్ లో ఒక్కో షేరు 375 రూపాయల చొప్పున 15.46% వాటాకు సమానమైన 2.93 కోట్ల షేర్లను రిలయన్స్ పొందనుంది. అలాగే మరో 25.9% వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోనుంది. ఆర్ఈసీ సోలార్ కు ప్రస్తుతం నార్వేలో 2, సింగపూర్ లో 1 మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. త్వరలో ఫ్రాన్స్, అమెరికాల్లో కూడా 2 కొత్త మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టేక్ ఓవర్ ద్వారా అంతర్జాతీయ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ రంగంలోనూ సత్తా చాటుతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు అదు సనిపించాయి. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 11.9% వృద్ధితో 5421 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 20.5% వృద్ధితో 24570 కోట్ల నుంచి 29602 కోట్ల రూపాయలకు చేరింది. ముఖ్యంగా గ్లైమర్ ఒప్పందంతో ఇన్ఫోసిస్ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను ఇన్ఫోసిస్ 16.5 నుంచి 17.5% పెంచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.15 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను దక్కించుకున్నామని, ఏడాది 45,000 మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు రిటైర్డ్ కానున్నారని, ఆయన స్థానంలో మరొకరిని అతి త్వరలో నియమించనున్నట్లు వెల్లడించింది. ఇక 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్పై 15 రూపాయల మధ్యంతర డివిడెండ్ ను ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో మరో ఐటీ కంపెనీ విప్రో కూడా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం 17% వృద్ధితో 2931 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 2484 కోట్ల రూపాయలుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం 30% వృద్ధితో 19667 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఐటీ సేవల నిర్వహణ మార్జిన్లు 1.40% క్షీణితతో 17.8% నమోదయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. బిట్కాయిన్ తో సహా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వారికి బెస్ట్ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీని అందించేందుకు మేడ్ ఇన్ ఇండియా క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ బిట్స్ ను ప్రారంభించారు. బిట్కాయిన్ తో సహా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వారికి ఇది బెస్ట్ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అందిస్తోందని బిట్ సీఈఓ నవీన్ కుమార్ చెప్తున్నారు. ఇది 24/7 మల్టీ లాంగ్వేజ్ లైవ్ చాట్ తో అందుబాటులో ఉంటుంది. అలాగే యూజర్ వాలెట్లపై 100% బీమా సదుపాయం కల్పిస్తోంది. బయట ప్రచారంలో ఉన్న అన్ని సందేహాలకు ఊహాగానాలకు సమాధానం అందిస్తూ సరైన సేఫ్టీతో ట్రేడింగ్ చేయొచ్చంటున్నారు బిట్ సీఈఓ నవీన్ కుమార్. మనకి తెలుసు క్రిప్టో కరెన్సీ ఇండియాలో ఎంత బాగా పాపులర్ అవుతుందో. సో ఫ్యూచర్ కూడా మొత్తం క్రిప్టో కరెన్సీ బేస్ అయింది ఉంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో దానికోసం వీ బిల్డ్ ఏ సెక్యూర్ ప్లాట్ఫామ్. సో డిజిటల్ అనగానే చాలామందికి ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ చీటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆన్లైన్. ఈ అపోహలన్నీ తొలగించడానికే వీఆర్ కమింగ్ అప్ విత్ వెరీ స్ట్రాంగ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో మన దాంట్లో ఏంటంటే యూజర్ రిజిస్టర్ అయినప్పటి నుంచి ఈ కేవైసీస్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమౌంట్ డిపాజిట్ చేసి విత్డ్రా చేసేంత వరకు ఇట్ షుడ్ బి వెరీ క్లీన్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ AML ట్రాన్సాక్షన్, యాంటీ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్. తన యూజర్ వ్యాలెట్ సెక్యూర్గా ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు అదర్ కంపెనీస్ దే ఆర్ ఇన్ ద ఆల్రెడీ ఇన్ ద మార్కెట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ 50% ఆఫ్ సెక్యూరిటీ, లైక్ హార్డ్ వ్యాలెట్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఓన్లీ. బట్ కమింగ్ టు అవర్ సిస్టమ్ వీ ఆర్ కొలాబరేట్ విత్ ఫైర్ బ్లాక్స్. సో ఫైర్ బ్లాక్స్ ఈస్ అ వెరీ బిగ్ కంపెనీ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ సిస్టమ్స్. సో వాళ్ళు 100% ఇన్సూరెన్స్ని క్రిప్టోకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజర్ వ్యాలెట్స్ ప్రతి ఒక్కటి, ఈవెన్ 1 రూపీ ఆల్సో దే ఆర్ ఇన్సూరెన్స్డ్. సో దీనివల్ల యూజర్ మనీ అనేది సేఫ్గా ఉంటుంది. లాక్డౌన్ టైం నుంచి మనం చూస్తే చాలామంది దే ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఈక్విటీ అండ్ షేర్ మార్కెట్స్. దే వాంట్ టు నో వట్ ద అవేర్నెస్ ఆఫ్ ద క్రిప్టో. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బిట్స్ అకాడమీ. ఈ బిట్స్ అకాడమీ ఏం చేస్తుందంటే క్రిప్టో కరెన్సీ ఒక అవేర్నెస్, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, ఎలా సేఫ్ అండ్ సెక్యూర్గా మనీ యూస్ చేసుకోవాలి, అలాగే అక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే దీని ఫ్యూచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ బిట్స్ అకాడమీ. సో దీనివల్ల యూజర్కి తెలుస్తుంది ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయకూడదు. ఇట్ విల్ బి గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ టు యూజర్. ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్లో అగ్రగామి సంస్థ 24/7 క్లీన్ షీల్డ్ బ్రాండ్ కింద రీటైల్ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఎకోఫ్యూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. కమర్షియల్, హాస్పిటల్, హాస్పిటాలిటీ సంస్థల్లో సేవలు అందించేందుకు అత్యంత సురక్షితమైన ప్రోడక్ట్స్ను వినియోగిస్తామని క్లీన్ షీల్డ్ ఎండీ ఎం సత్యనారాయణ తెలిపారు. ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్లో భాగంగా తొలి విడతలో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో క్లీన్ షీల్డ్ తన సేవలను 10 కిలోమీటర్ల పరిధిలో అందించనున్నట్లు ఆయన చెప్తున్నారు. 13 అక్టోబర్ తెలంగాణలో ఈ క్లీన్ షీల్డ్ అనే ప్రొడక్ట్తో లాంచ్ చేయబోతున్నాం. 24/7 అనేది కార్పొరేట్ సర్వీసెస్లో మేము ఆల్మోస్ట్ 6-7 లాక్ స్క్వేర్ ఫీట్ ఆఫీసెస్ ఆల్రెడీ మేనేజ్ చేస్తాం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు క్లీన్ షీల్డ్ అనే ప్రొడక్ట్ ఎందుకు అని అడిగితే, క్లీన్ షీల్డ్ ఇట్స్ సిమిలర్లీ లైక్ యువర్ అర్బన్ క్లాప్ కంపెనీ, యూనో. అంటే ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే మా ఓన్ ఎంప్లాయీస్ వచ్చి మీ యొక్క రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ, మీ కిచెన్స్ కానీ, మీ వాష్రూమ్స్ కానీ, ఇలా టిపికల్లీ హైరైజెస్ కానీ, విల్లాస్ కానీ, వాళ్ళని ఫోకస్ చేస్తూ ఈ క్లీన్ షీల్డ్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం అయింది.
మెయిన్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే క్లీన్ షీల్డ్ నుంచి ఎకో ఫ్రెండ్లీ లిక్విడ్స్, అలాగే మా మోడస్ అప్రెంటిస్ కూడా ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు మాకు. అంటే వీ డోంట్ అవుట్సోర్స్ అవర్ బిజినెస్ టు సంబడి, పార్ట్నర్షిప్ ఉండదు. నా క్లీన్ షీల్డ్ ఎంప్లాయీస్ డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకుంటే సర్వీస్ వచ్చి క్లీన్ చేసి అండ్ వీల్ గెట్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్. The world is going towards being chemical free and there's no better day than today to launch Freedom from Chemicals with Ecofuge and 24 Sips. We have this program here today to talk about different ways to reduce chemical imprints in all our houses or corporate offices or different applications. We have with us today a product from Switzerland that is manufactured in Pune. The name of the company is Swiss New Water and it is in collaboration with Forbes Marshall of Pune. We have a machine that is able to use basic materials like water and salt to generate electrolyzed water, which serves the purpose of cleaning as well as disinfection. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చి వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. మార్కెట్ మొదట్లో చూస్తే కనుక 18,000 స్థాయి దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ వచ్చినప్పటికీ ఈ లెవెల్స్ని ఈజీగా అధిగమించి మార్కెట్ చివరికి గరిష్ట స్థాయి దగ్గర క్లోజ్ అయింది. మనకి మార్కెట్ చూస్తే కనుక నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్స్ అనుకోవచ్చు 18,550 దగ్గర బ్యారియర్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక కన్సాలిడేషన్ తర్వాత 18,500 కూడా బ్రేక్ అయిందంటే మార్కెట్లో మరింత అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ ఇంకా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది మంత్లీ చార్ట్లో. సో కాబట్టి మేజర్ కన్సాలిడేషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మార్కెట్ గత వారం చూస్తే కనుక 18,000 స్థాయిని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఒక చిన్న టెక్నికల్ పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ట్రేడర్స్ కొంచెం షార్ట్ టర్మ్లో కొంచెం కాషియస్ ఉంటే మంచిది. ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 18,000 దగ్గర కీలకమైన మద్దతు ఉంది. ఈ 18,000 దగ్గర మార్కెట్ ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ 18,000 దగ్గర కనుక నిలబడకపోతే మార్కెట్లో ఒక స్వల్పకాలిక కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. 1,000 పాయింట్ల వరకు ఒక భారీ ర్యాలీ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీకి 39,000 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా గరిష్ట స్థాయి దగ్గర ఉంది. ఇంతక్రితం వచ్చిన హైని 38,000 స్థాయిని కూడా బ్రేక్అవుట్ చేయడం కూడా చూసాము. సో 39,000 స్థాయి దగ్గర కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఐటీ మేజర్ స్టాక్ అయిన టెక్ మహేంద్ర 1,450 లెవెల్స్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బహుశా 1,600 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒక 10% టార్గెట్ వేసుకోవచ్చు ఒక 3 to 4 మంత్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే సెకండ్ స్టాక్ చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్. మెటల్ స్టాక్స్లో కూడా బాగా కన్సాలిడేషన్ కనిపించింది. లోయర్ లెవెల్స్లో మెటల్ స్టాక్స్లో కూడా ఒక అప్ ట్రెండ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి 690 రూపాయల వద్ద క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ టార్గెట్ ఒక 10 to 12% 760-770 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఫార్మాలో ఉన్న ఇండోకో రెమెడీస్ 660 లెవెల్స్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా ఒక 10 to 12% టార్గెట్ వేసుకుంటే 520 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ఒక 3 to 4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి భత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి చూసినట్లయితే ప్రస్తుతం లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ కింద మనం చూస్తున్నాం. ఈ లిక్విడిటీ కనుక మార్కెట్లో కంటిన్యూ అయినట్లయితే మార్కెట్స్ తిరిగి ప్రస్తుతం మనం నిఫ్టీకి 18,000 లెవెల్ అనేది ఒక ప్రధాన సపోర్ట్ జోన్ కింద మనం తీసుకోవాలి. సో మార్కెట్ 18,000 రేంజ్ లో ఇక్కడ కన్సాలిడేట్ అయితే గనక మార్కెట్ కి చాలా హెల్దీగా మనం చూడాలి. సెక్టోరియల్ పరంగా చూస్తే టెక్నాలజీ స్టాక్స్ లో ఎటువంటి డిప్స్ వచ్చినా ఇన్వెస్టర్స్ ప్రధాన రంగ టెక్నాలజీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండి, అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇన్ఫ్రా రంగంలో స్టాక్స్ కూడా వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ అని ఇన్ఫ్రా రంగం స్టాక్స్ లో కూడా ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ వచ్చినా ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ఈ లాక్డౌన్ నిబంధనలు తొలగిపోవటం, అంతేకాకుండా మళ్ళీ ఎర్నింగ్ రివైవల్ కన్జంప్షన్ రివైవల్ రావడంతో ఫెస్టివల్ సీజన్ కి మనం వస్తున్నాం కాబట్టి సో గోల్డ్ కి కొంచెం డిమాండ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా గోల్డ్ కొంచెం లెగాడ్ కింద ఉంది. సో మనం చూసినట్లయితే ప్రస్తుతం మనకి అనేక రంగ కంపెనీస్ గోల్డ్ లో లిస్టెడ్ కంపెనీస్ కింద ఉంటుంది జరిగింది. ప్రస్తుతం కళ్యాణ్ జ్యువెలరీస్ యొక్క వాల్యుయేషన్స్ చూస్తే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ అని స్టాక్ ప్రస్తుతం 75 to
80 rupees రేంజ్ లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కళ్యాణ్ జ్యువెలరీస్ లో కనుక ఈ 72-80 రేంజ్ లో కనుక ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే రానున్న బహుశా నెక్స్ట్ 1 ఇయర్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనం లాస్ట్ వీక్ చూస్తే మనం ఏదైతే అనుకున్నామో అదే ఎగ్జిక్యూట్ అయిందండి. సో ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చి అండ్ హైయర్ సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చినాం. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 17,947, సో దాన్ని అధిగమిస్తే మనకు అక్కడ నుంచి ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. సో అదే ఎగ్జిక్యూట్ అయిందండి ఈ వీక్ చూసుకుంటే. సో మేబీ మండే రోజు మనం చూస్తే మాత్రం ఒక గ్యాప్ మంచిగా ట్రేడింగ్ అవడం చూసాం, బట్ ఎక్స్టెండింగ్ టాప్ అవడం చూసాం. సో 17,947 ఏదైతే ఉందో ప్రీవియస్ ఆల్ టైమ్ హై, సో దాన్ని అధిగమించి మనకి 18,041 దాకా వెళ్ళడం చూసాం. అక్కడ నుంచి క్లోజింగ్ మాత్రం మనకి 17,047 బిలోనే క్లోజ్ అయింది. బట్ ట్యూస్డే రోజు దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి ఒక 100-200 పాయింట్స్ ర్యాలీ అనేది ఇమీడియట్ గా చూసాం. సో నెక్స్ట్ వీక్ లో చూసుకుంటే మాత్రం మనకి ఈ వీక్ లో 2 గ్యాప్స్ ఉన్నాయి. సో మనకి ఆల్ టైమ్ హై బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక గ్యాప్ ఉంది, సో అలాగే థర్స్డే రోజు కూడా ఒక గ్యాప్ అప్ ఉంది. సో మేబీ నెక్స్ట్ వీక్ లో మనకి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి సో ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. సో మనకి కీలకమైన సపోర్ట్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ కి 18,050 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ దాన్ని బ్రేక్ ఇవన్నీ ఇస్తే మాత్రం అక్కడ నుంచి 3 డేస్ లో ఏదైతే ఉందో 17,864, సో ఎక్కడ దాకా వచ్చే ఆస్కారం ఉంది అక్కడ వరకు బయింగ్ ఓపెన్ తీసుకోమంటాను. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి మేబీ ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి, హైయర్ సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సిమిలర్ ప్యాటర్న్ ఉందండి. సో లాస్ట్ టైం మనం అనుకున్నాం 38,112 ని బ్రేక్ ఈవెన్ చేయలేకపోతుందని, సో దాన్ని బ్రేక్ ఈవెన్ ఇచ్చి అక్కడ నుంచి మనకి ఆల్ టైమ్ హై 38,377 దాకా వెళ్ళడం చూసాం. సో అక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిందండి. సో నెక్స్ట్ వీక్ కి మనకి హడల్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ మనం సపోర్ట్ చూసుకుంటే మాత్రం 38,805 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్కేస్ దాన్ని బ్రేక్ ఈవెన్ ఇస్తే మాత్రం 38,149 దగ్గర వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. 2 స్టాక్స్ నేను రికమెండ్ చేస్తున్నానండి సో నెక్స్ట్ వీక్ కోసం. సో ఐబీ రియాలిటీ స్టాక్ చూసుకుంటే మాత్రం రియాలిటీ స్పేస్ లో మంచి కన్సల్టేషన్ అయ్యి దాన్ని బ్రేక్ ఈవెన్ ఇచ్చింది. సో స్టాక్ చూసుకుంటే దీన్ని 152 వరకు బయింగ్ ఓపెన్ తీసుకోవాలి, 176 హైయర్ సైడ్ అండ్ 189 హైయర్ సైడ్ లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 148. ఇండియా సిమెంట్ స్టాక్ ని కూడా మంచి బయింగ్ ఆఫర్ తీసుకోవాలండి. ఈ స్టాక్ లో కూడా మంచిగా హెవీ వాల్యూమ్స్ అవుతున్నాయి, ప్లస్ బ్రేక్అవుట్ రావడం చూసామండి. సో హైయర్ సైడ్ ఆల్ టైమ్ హై ని కూడా బ్రేక్ ఈవెన్ ఇచ్చింది కాబట్టి ఈ స్టాక్ ని 198 వరకు పికప్ చేసుకొని హైయర్ సైడ్ 236 అండ్ 252 హైయర్ సైడ్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 196. సో ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆఫర్ తీసుకోమని చెప్తానండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో మనకి గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ వీక్ లో బయింగ్ ఆఫర్ తీసుకొని హైయర్ సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.